రాజ్యసభలో ప్రత్యేక హోదా ప్రైవేట్ బిల్లు చర్చకి రాకపోవడంతో కాంగ్రెస్ లో నిరాశ నెలకొంది. దీనిపై మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ చంద్రశేఖర్ నుండి తెలుసుకున్నాం. చంద్రశేఖర్, ఈ పరిణామాలు కాంగ్రెస్ ఒక విధంగా ఊహించినట్లంటే ఇవాళైతే చర్చకి రాకపోవచ్చని అయినప్పటికీ గట్టిగా పట్టుబడతామని దిగ్విజయ్ ఇతర నేతలు నిన్న చెప్పారు. రాజ్యసభలో కేవీపీ ఇచ్చిన ప్రైవేట్ మెంబర్ బిల్లుపై మరి వర్షాకాల సమావేశాల్లోనే చర్చ వచ్చే నేపథ్యంలో ఇవాళ రాజ్యసభ ఇక మరి వాయిదా పడుతూ ఉన్నట్లేనా? దీంతో పాటు ఆగస్టు అంశం మీద ప్రధానమంత్రికి పారికర్ రక్షణ మంత్రి పారికర్ కూడా ప్రివిలేజ్ మోషన్ ఇస్తామని కూడా అన్నారు, కానీ వాళ్ళు ఏం జరిగే పరిస్థితుంది రాజ్యసభలో, ఏమీ జరగపోయే పరిస్థితి, విశ్లేషణ ఏంటి మీద? పరిదర్శి ఇది ముందుగానే ఊహించిందే. ఎప్పుడైతే ఈ కేవీపీ రామచంద్రరావు పెట్టిన ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదాకు సంబంధించిన ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ పెట్టిన ప్రైవేట్ బిల్లు చర్చకు వస్తుంది, దాని మీద ఓటింగ్ జరగాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. ఈ నేపథ్యంలోనే పార్లమెంట్ను ఒకరోజు ముందుగానే వాయిదా వేసుకుంది కేంద్ర ప్రభుత్వం, అలాగే రాజ్యసభను కూడా వాయిదా వెళ్ళుకుంది. అయితే నిన్న ఒక సభ్యుడు మరణించడంతో ఆయనకి సంతాపం తెలియజేయడం కోసం నిన్న సభను వాయిదా వేశారు. ఈరోజు కేవలం రేపు రిటైర్డ్ కాబోతున్న 53 మంది రాజ్యసభ సభ్యులకు వీడ్కోలు పలకడానికి మాత్రమే ఈ సభను ఉద్దేశించారు. మరే అంశం కూడా అంటే ఈ కేవీపీ పెట్టిన ఈ ప్రైవేట్ బిల్లు అజెండాలో లేకుండా పోయింది. వాస్తవంగా ఈ బిల్లు గనక చర్చకు వచ్చి ఇప్పటికే చర్చ దీని మీద ప్రారంభమైంది, ఈ చర్చ పూర్తయి ఓటింగ్ జరిగే పరిస్థితి ఉంటే టీడీపీ బీజేపీ తమ వైఖరిని స్పష్టంగా ఈ బిల్లులో కానీ ఓటింగ్లో కానీ చెప్పాల్సి వచ్చేది. అప్పుడు ఈ రెండు పార్టీలు కూడా ఏం చేస్తాయన్న దాని మీద కూడా ఆసక్తికరమైన పరిస్థితి ఏర్పడేది. రాష్ట్రానికి సంబంధించి ఏపీకి సంబంధించి ఈ ప్రత్యేక హోదా అనేది ఇప్పుడు అన్నిటికంటే అతి ముఖ్యమైన అంశంగా కాంగ్రెస్ పార్టీ చెప్తోంది. దానికోసం కాంగ్రెస్ పార్టీ మొత్తం కూడా రంగంలో దిగింది. సోనియా గాంధీ నుంచి మొత్తం కూడా ఈ వ్యవహారం మీద దృష్టి పెట్టించారు. నిన్న చూస్తే మనం దిగ్విజయ్ సింగ్, జయరాం రమేష్ లాంటి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలందరూ కూడా ఈ వ్యవహారం మీద దృష్టి పెట్టారు. ఇప్పటికీ ఈ సమావేశాన్ని వాయిదా వేసుకున్నప్పటికీ వచ్చే వర్షాకాల సమావేశంలో అయినా కూడా దీన్ని వదిలేదు లేదు. ఖచ్చితంగా ఈ అంశం మీద ఓటింగ్ కోరుతాం, చర్చ జరిపి బీజేపీ వైఖరిని మేము తెలుసుకోవాలనుకుంటున్నాం, టీడీపీ వైఖరిని మేము తెలుసుకుందాం అనుకుంటున్నాం. ఈ సమాజ్వాదీ పార్టీ మిగతా పార్టీలన్నీ కూడా మద్దతిచ్చిన నేపథ్యంలో బీజేపీ దీని మీద కప్పదాటు వైఖరిని అవలంబిస్తోందనేది కాంగ్రెస్ ఆరోపిస్తూ ఉంది. ఈ మొత్తం వ్యవహారం మీద ఈ రెండు పార్టీలను బోన్లో నిలబెట్టాలని కాంగ్రెస్ చేసిన ప్రయత్నానికి రాజ్యసభ వాయిదా గండి కొట్టిందని చెప్పొచ్చు. పరితోష్, శేఖర్ మీరు చెప్తున్నట్టుగా ఈ రెండు పార్టీలని బోన్లో పెట్టాలనే ప్రయత్నం కానివ్వండి, లేదా ఈ రెండు పక్షాల మధ్య స్ట్రెయిన్ తీసుకొచ్చే ప్రయత్నం పోనీ, లేదా వెంకయ్య నాయుడు పేరుని నేరుగా ప్రస్తావించారు, అసలు ఆయన ఈ బిల్లు రాకుండా అడ్డుకుంటున్నారని కూడా జయరాం రమేష్ వ్యాఖ్యానించారు, ఆయన మీద ప్రెషర్ తీసుకురావాలనే ప్రయత్నం కానీ, వీటిలో ఏ మేరకు కాంగ్రెస్ సఫలమైనట్లు ప్రస్తుత పరిణామాలని చూస్తూ ఉంటాయి? అంటే కాంగ్రెస్ మొత్తానికి బిల్లు పెట్టడం ద్వారా జాతీయ స్థాయిలో అందరి దృష్టిని ఈ ఏపీ ప్రత్యేక హోదా అంశం మీద బీజేపీ ఇచ్చిన హామీ నెరవేర్చడం లేదు, హామీ ఇచ్చి వెనక్కిపోయిందనే అంశాన్ని జాతీయ స్థాయికి అయితే తీసుకెళ్ళగలిగింది కాంగ్రెస్. ఈ విషయంలో బీజేపీ చెప్పింది ఒకటి, చేస్తుంది ఒకటి, బీజేపీకి మద్దతిస్తున్న టీడీపీ కూడా చెప్తున్నది ఒకటి, చేస్తున్నది ఒకటి, బీజేపీకి నేను పైకి తిడుతున్నప్పటికీ లోపల ఇద్దరికి కూడా అండర్స్టాండింగ్ ఉంది, అవగాహన ఉంది అనే విషయాన్ని ఎత్తి చూపాలన్న కాంగ్రెస్ ప్రయత్నం అయితే మాత్రం ఇప్పటివరకు సక్సెస్ అయింది. ఈ బిల్లు చర్చకు వచ్చి ఓటింగ్ జరిగితే ఈ టీడీపీ ఓటు వేస్తుందా లేదా, బీజేపీ ఓటింగ్కు సహకరిస్తుందా లేదా అని చూస్తే ఈ రెండు వ్యవహారాలు, ఈ రెండు పార్టీలకు సంబంధించిన ఈ వ్యవహారాన్ని కూడా పూర్తిగా బట్టబయలు చేయొచ్చు అనేది కాంగ్రెస్ వ్యూహం కనిపిస్తూ ఉంది. పరితోష్, అలాగే రాజ్యసభలో బలాబలాలు వచ్చే సెషన్స్కి మార్పు వస్తుంది, దీని మీద కూడా నమ్మకం పెట్టుకున్నారని నిన్న కేవీపీ వ్యాఖ్యానించారు, అయినా వెనక్కి తగ్గవని అన్నారు. తేడా వచ్చే అవకాశం లేదు పరితోష్. కాంగ్రెస్ పార్టీ సంబంధించి ఏపీలోనే కొంతమంది అంటే ఏపీలో ఎంపీలు రిటైర్డ్ అవుతున్నారు, మిగతా కొన్ని రాష్ట్రాల్లో రిటైర్డ్ అయినప్పటికీ ఆ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి బలం ఉంది, తిరిగి కాంగ్రెస్ పార్టీ సభ్యులు మళ్ళీ వస్తూ ఉన్నారు. అలాగే ఎప్పుడైతే ఈ ప్రైవేట్ బిల్లుకు మద్దతిస్తామని బీఎస్పీ సమాజ్వాదీ పార్టీ వీళ్ళందరూ చెప్పారో ఆ పార్టీకి సంబంధించిన ఎంపీలు కూడా రాజ్యసభకు వస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఈ కాంగ్రెస్ అనుకున్న విధంగా ఈ బిల్లుకు మద్దతు వచ్చే పరిస్థితి లేదు. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.